అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తాం అనే పట్టుదలలో ముందుకొచ్చినటువంటి యువత మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. నీట్గా మిషనరీ మీద కటింగ్ చేసి ఒక రూపాయి ఎక్కువైనా కూడా చనిపోయిన కోళ్ళు, రోగమొచ్చిన కోళ్ళు, గవర్నమెంట్ కోళ్ళు, కుటుంబ బాగా జరిగినటువంటి కోళ్ళు, రకరకాల ఇబ్బందులు లేకుండా నాణ్యమైనటువంటి కోళ్ళను తీసుకొచ్చి మరి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజల మనోజ్ఞ పొందాలి, అన్ని ప్రాంతాల్లో విస్తరించాలి అనే మంచి సదుద్దేశంతో మన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అది కూడా మా సోదరి మా చేతుల మీదుగా నిరాకరణ చేసుకోవడం చాలా సంతోషం ఉంది. మీరు ఎదగాలి, మేము చికెన్ ఎన్నో ఉన్నాం, నాణ్యమైన అరుకు నాణ్యమైన వంట లేక గడ్డ వంటి పిల్లలు అప్పుడు. అలాగే కొన్ని చోట్ల రోగం వచ్చిన కోళ్ళ చూస్తే ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది, మొత్తం రోజు రెండు రోజులు ఉంటుంది. అటువంటిప్పుడు మనం కూడా సెలెక్ట్ చేసుకోవాలా, ఆ సెలక్షన్లో నాణ్యతని పాటించి లోపల కూడా శుభ్రతని మెయింటైన్ చేసే షాప్స్ ఏమి ఉన్నాయి అనే వాటిని చూసుకొని మనకి మన కుటుంబానికి మన పిల్లలకి మన శ్రీమతికి నాణ్యమైన చికెన్ తెచ్చే మంచి వాతావరణంలో ముందు తీసుకుంటాం. దానికి ప్రోత్సహిస్తున్న వ్యాపారంలో ఎదుగుతున్న మన వ్యక్తులకి ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వారికి అభినందనలు, శుభాకాంక్షలు. 7 కాదు 150 డివిజన్లు 70 పెట్టాలని నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించాలా. వ్యాపారంలో బ్రహ్మాండంగా చేస్తున్నాం, మంచి వ్యాపారస్తుడిగా తీర్మానాలు అంటే వ్యాపారాన్ని పెంచుకోవాలి, నాణ్యతను పెంచాలి, క్వాలిటీ మమ్మల్ని ఇస్తారు వీళ్ళు. ఇక్కడ షాప్ ఎక్కడ అక్కడ కస్టమర్ పరిగెత్తున్నారు. అటువంటి మందలు పొందే స్థాయి గతికి మీరు అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.